సౌమ్యుడు మితభాషి మాజీ సభ్యుడు ద్రోణం రాజు శ్రీనివాస్ కన్నుమూశారు ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆరిలోవలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కరోనా పాజిటివ్ రావటంతో కొన్నాళ్లు ఇంటి నుంచే వైద్యం తీసుకున్న శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు అయితే అప్పటికే వైరస్ వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది పదిహేను రోజుల క్రితం వెంటిలేటర్తో పాటు ఎక్మా వైద్యాన్ని కూడా అందించారు వైసీపీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎప్పటికప్పుడు ద్రోణం కుమారుడు శ్రీవాత్సవ్ తోనూ ఆసుపత్రి వర్గాలతోనూ మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించారు ద్రోణం రాజు ఆసుపత్రి బిల్లును కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే ఏర్పాట్లు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ద్రోణం రాజు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు అయితే దురదృష్టవశాత్తు ద్రోణం రాజు ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది జగన్ సర్కార్ నూతనంగా నెలకొల్పిన కు తొలి గా ద్రోణం రాజు శ్రీనివాస్ ఏడాది పాటు పదవీ బాధ్యతలు నిర్వహించారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లతో ఓటమి చెందారు అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ అనూహ్యంగా వీఎంఆర్డీఏ చైర్మన్ పదవిని శ్రీనివాస్కిచ్చి ద్రోణం రాజు కుటుంబాన్ని గౌరవించారు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణం రాజు కుటుంబం కీలకమైన పాత్ర పోషించింది తంగేడు రాజులు స్వాధీనంలో ఉన్న విశాఖ రాజకీయాన్ని ద్రోణం రాజు సత్యనారాయణ రాజకీయ చతురతతో చేజిక్కించుకున్నారు ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకునిగా ద్రోణం రాజు సత్యనారాయణ గుర్తింపు పొందారు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ద్రోణం రాజు పేరు తెలియని వారంటూ లేరు జలగం వెంకట్రావు మర్రి చెన్నారెడ్డి పివి నరసింహారావు డాక్టర్ వైఎస్ రెడ్డి వంటి మహామహులకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ద్రోణం రాజు చివరకు మంత్రి పదవిని నిర్వహించకుండానే చనిపోయారు తరువాత రాజకీయాల్లో పాల్గొన్న ద్రోణం రాజు శ్రీనివాస్ తండ్రి మరణించగా ఏర్పడిన ఖాళీ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి కాంగ్రెస్ పట్ల తన భక్తి భావాన్ని చాటుకున్నారు తర్వాత గత ఎన్నికల సమయంలో అనూహ్య రీతిలో వైసీపీలో చేరి దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు అయినప్పటికీ ద్రోణం రాజు శ్రీనివాస్కు వైసీపీ పెద్దపీట వేసి విఎంఆర్డీఏ చైర్మన్ పదవినిచ్చి గౌరవించింది హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి